తర్వాత నేను సాయంత్రం వెళ్ళి ఎమ్మెల్సీ చేయండి మాకని అడిగితే డాక్టర్లు రిజెక్ట్ చేశారు, మీ దగ్గర అక్కడ దెబ్బలు లేవని చెప్పేశారు. అదే మహిళలు మా ఇంటి మీద దాడి చేసి వెళ్ళిపోతూ వాళ్ళు చేసినటువంటి యాక్షన్ చూడండి. దెబ్బలు తగిలినట వచ్చేస్తారు యాక్షన్ చేసేయని ఒక అమ్మాయి అంటాం. చాలా ఆడలకి చాలా మంది ఉన్నారు, వస్తారు యాక్షన్ చేయండి అని చెప్పరు. వీళ్ళ ముగ్గురే ఈరోజు పంతనానాజీ ఇంట్లో ఉండి పవన్ కళ్యాణ్ గెలిచారు. అంటే ఈ ఆటోలోకి వచ్చిన యాక్షన్ ధమాకా పీపుల్ పవన్ కళ్యాణ్ గారిని తప్పుదో పట్టించారు. ఆయనకి పాపం తెలియదు కదా, ఈ పంతనానాజీ అనేవాడు అంత దారుణమైన మనిషి. వీళ్ళు ఇదే ముగ్గురు పవన్ కళ్యాణ్ వాదాచారు ఇప్పుడు. సో జనాలు వస్తున్నారు యాక్షన్, వీళ్ళు నిన్న పవన్ కళ్యాణ్ వస్తారని తెలిసి నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ గారి పర్యటన కన్ఫర్మ్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి జనరల్ హాస్పిటల్ ఎమ్మెల్సీ చేయించుకోవడం ప్రయత్నం చేశారు. మరలా ఏం చెప్తున్నారు, మా మీద దాడి జరిగితే మేము జనరల్ హాస్పిటల్కి వెళ్తే ఎమ్మెల్సీ చేయలేదని పవన్ కళ్యాణ్ గారి తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పేది ఒకటే, పంతన్ నానాజీ అన్నవాడు చెప్పిన మాటకు ఒకటి రెండు సార్లు ఆలోచించండి, లేకపోతే నాయకుల్ని తప్పుదారి పట్టించే మనస్తత్వం ఉన్నవాడు అతను. అంటే అతనితో మేము ప్రయాణం చేసాం, మేము అందరం కలిసి కాంగ్రెస్ పార్టీలో చేసాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి నేను విజ్ఞప్తి చేసుకుంటాను.